గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా ప్రభుత్వ ఆసుపత్రి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు జీజీహెచ్ లో మంగళవారం అకస్మాకంగా పర్యటించిన ఆయన రోగులు పడుతున్న కష్టాలను కళ్లారా చూసి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీజీహెచ్ సుపర్ణన్ ఛాంబర్లో దాదాపు గంట పాటు బైఠాయించి వైద్య సేవల గురించి చర్చించారు. రోగుల సహాయకులు ఉండేందుకు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో వాహనాలను పార్కింగ్ చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ బోర్డు రాపిస్తే జనం ఎక్కడ కూర్చుంటారండి? మీరు అక్కడ బండి పెట్టుకుని కూర్చుంటే బండి సైకి పెట్టుకుని బయట పెట్టుకోమని చెప్పండి. ఇబ్బంది పడుతుంది. ఎక్కడ ఎన్ఆర్ఐ పంపించాము అలాంటి కొద్దిగా మాకు ఎన్ని ఉంటాయి కదా, మరి అది తీసుకుంటే ఎక్కడ ఎన్ఆర్ఐ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 800 దాకా కేసులు వాళ్ళు పెయిన్ కూడా పెట్టుకుంటారు సార్. అలాగే కాటూరు లో 200 కేసులు. ఈ మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఏంటంటే వాళ్ళ కెపాసిటీ అంతా 30, 40, 50 బయట కూడా లక్ష లక్షలు వసూలు చేస్తారు. మన వేదాంతలో 15 లక్షలు అంటే ఇందులో 2 రకాల అప్పులు విపరీతం ఎక్కడ 15 లక్షలు 15 లక్షలు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ 31 నాకు అందులో ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ తీసుకున్నాం. ఈ ఒక్కో దాంట్లో వాళ్ళకి ఒక్కొక్క 30-40 బెడ్స్ ఉన్నాయన్నమాట, వాటికి కూడా పంపిస్తా ఉన్నాం. మనకి ఏంటంటే ఈ కనుక రెండింటిలో ఒకటే కనుక హాస్పిటల్ ఉంటే పని అయితే ఇంతకు ముందు లాగా మనం పంపిస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మాకు హాస్పిటల్ సగం ఖాళీ అయిపోతుంది, అయిపోతే బెడ్లు వచ్చేస్తాయి.